హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక వెరీ బర్నింగ్ టాపిక్, అంటే కోవిడ్ని ఫైట్ చేయడానికి వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, దీంట్లో ఉన్న డౌట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది నేను న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటాను ప్రెగ్నెన్సీ అవ్వాలని, అండ్ కొందరు నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నేను వ్యాక్సిన్ తీసుకొచ్చా. ఇంకా థర్డ్, నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ సెకండ్ థర్డ్ మంత్ ఉన్నాం, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకొచ్చా. ఇంకా ఫోర్త్, నేను యాజ్ అంటే పాలిస్తున్నా బేబీకి, వ్యాక్సిన్ తీసుకొచ్చా అని చాలామంది ఈ ఫోర్ లెవెల్స్లో అడుగుతూ ఉంటారు మాకు గైనకాలజిస్ట్కి. సో నేను ఈచ్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అబౌట్ న్యాచురల్ కన్సెప్షన్, మళ్ళీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నథింగ్ టు వరీ ఎట్ ఆల్ అండి. అకార్డింగ్ టు ఆల్ గైడ్ లైన్స్, CDC, సెంటర్ ఆఫ్ డిజీస్ కంట్రోల్ గైడ్ లైన్స్ కానీ, ASRM, అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఇండియన్ గైడ్ లైన్ ఫాక్సీ గైడ్ లైన్స్, అన్ని గైడ్ లైన్స్ ప్రకారం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చేసుకునే వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ వ్యాక్సిన్ వల్ల కొందరు అనుకుంటున్నారు, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే నాకు పిల్లలు పుట్టరా, అంత డౌట్ కూడా అడుగుతున్నారు. నాట్ ఎట్ ఆల్ అండి, ఈ వ్యాక్సిన్ వల్ల మీకు ఇన్ఫర్టిలిట ఏమీ అట్లా ఏమి లేదు. అండ్ కొందరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ అవుతుందా అని అడుగుతారు. నో, అబార్షన్ అని ఛాన్సెస్సే లేదు. సో కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇంకా కొందరు, నేను ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాను మేడం, నాకు సెకండ్ వ్యాక్సిన్ ఉంది, ఈ మధ్యలోనే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, సో ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో యూజువలీ అండి, వెన్ ఫస్ట్ డోజ్ అయ్యి తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అబార్షన్ చేయటం అవసరమే లేదండి. నన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఏస్ అబార్షన్ చేసుకోవాలి అనేది. సెకండ్ డోస్ ఐడియల్లీ ఒక సెకండ్ ట్రైమెస్టర్ అంటాం మేము, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మంత్ ఆ టైంలో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫస్ట్ 3 మంత్స్ కొంచెం ఆర్గనైజెనిసిస్ ఆఫ్ బేబీ ఉంటుంది, ఆ టైం అవాయిడ్ చేసి సెకండ్ డోస్ డెఫినెట్లీ తీసుకోవాలి, అది థర్డ్ మంత్ తర్వాత తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద యూజువల్ డౌట్స్ ఫర్టిలిటీ పరంగా. సెకండ్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, కొందరు లేడీస్ ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు ఇన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, మేము ప్రెగ్నెంట్ ఉన్నాం, ఇప్పుడు 3rd-4th month మేము తీసుకోవచ్చా అని క్వశ్చన్స్ అడిగేటప్పుడు, ఐడియలీ చెప్పటానికి అండి, యాట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ మనకి డేటా చాలా లిమిటెడ్గా ఉంది. సో ఈ వ్యాక్సిన్లో చేసిన ట్రయల్స్, అన్ని ట్రయల్స్ నాన్ ప్రెగ్నెంట్ లేడీస్లో చేశారు కాబట్టి, మనము జనరల్ పాపులేషన్కి కంపల్సరీ వీఆర్ అంటే అవాయిడ్ చే, అందరు తీసుకుంటున్నారు, బట్ ప్రెగ్నెన్సీలో టైంలో మనకి విత్హోల్డ్ చేసాం, బికాస్ వీ డోంట్ హ్యావ్ మోర్ స్టడీస్ అన్నమాట. సో దాని వరకు అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ మనము దే నోబడి హ్యాస్ డిక్లేర్డ్ ఇట్లా ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోవాలి అనేది, వీఆర్ విత్హోల్డింగ్ ద వ్యాక్సిన్. సో బట్ కొందరు తెలియకుండా వ్యాక్సిన్ వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏమి చేయాలి అనే వాళ్ళకి, వాట్ సైన్స్ హ్యాస్ టోల్డ్ ఈజ్, ఇప్పుడు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, బికాస్ దీస్ వ్యాక్సిన్స్ ఆర్ లైవ్ వ్యాక్సిన్ కాదు, డెడ్ వ్యాక్సిన్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కూడా మేము టెటనస్ వ్యాక్సిన్ అందరికి ఇస్తాం కంపల్సరీ, దేర్ ఆల్ డెడ్ వ్యాక్సిన్, సో ప్రెగ్నెన్సీలో సేఫ్ అన్నమాట. సో కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా డెడ్ వ్యాక్సిన్నే కాబట్టి సేఫ్టీ ఉంది, బట్ రీసెర్చ్ అని క్లినికల్ ట్రయల్ అనేది ఎక్కువ జరగలేదు ప్రెగ్నెంట్ పాపులేషన్లో, కాబట్టి విత్హోల్డ్ చేసాం అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్. బట్ వెరీ ఇంపార్టెంట్, వేరే కంట్రీస్లో కొందరు హెల్త్ కేర్ వర్కర్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90,000 ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా స్టడీ చేస్తున్నారు, చేసి ఇప్పుడు వరకు చేసిన స్టడీస్లో ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఈ వ్యాక్సిన్ సేఫే, బేబీ కూడా ఎటువంటి అయినా ఇష్యూస్ లేదు అండ్ అబార్షన్ ఛాన్సెస్ కానీ ఇవన్నీ ఏమీ లేదు అని మన డేటా ఉంది. సో బట్ స్టిల్ చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నాము, ఇప్పుడు తీసుకోవచ్చా అని క్వశ్చన్స్ అడిగితే అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ విత్హోల్డ్ చేస్తున్నాం, వ్యాక్సిన్స్ ఇవ్వట్లేదు మన ఇండియన్ గవర్నమెంట్లో. డెఫినెట్లీ స్టడీస్ చేస్తారు, చేసి కొన్ని రోజుల తర్వాత మేబీ సేఫ్టీ ప్రొఫైల్ చూసి రెకమెండేషన్ రావచ్చు. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇప్పుడు 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఈవెన్ ఫస్ట్ తర్వాత 18 ఇయర్స్ వాళ్ళ అబోవ్ కూడా తీసుకోవచ్చు. సో ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో స్టడీస్ జరుగుతున్నాయి, అప్పటి వరకు మనం విత్హోల్డ్ చేసాము.
అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్, అంటే డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వచ్చా అని అడిగినప్పుడు మనము అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ గైడ్లైన్స్ ప్రకారము ఏమీ అవాయిడ్ చేయకూడదని గైడ్లైన్స్ ఉంది. సో కాబట్టి ఇట్స్ అగైన్ అ కాంట్రవర్షియల్ టాపిక్ అండి. సో సే సపోజ్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు, వాళ్ళు పాలు ఇవ్వచ్చా అంటే డెఫినెట్లీ ఏమీ ఇబ్బంది లేదు, దే క్యాన్ గివ్ దర్ పాలు ఇవ్వచ్చు అన్నమాట. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్, సే సపోజ్ ప్రెగ్నెంట్ ఉన్నారు బట్ దే ఆర్ ఇన్ సమ్ ప్రొఫెషన్ లైక్ హెల్త్ కేర్ వర్కర్స్, ఎగ్జాంపుల్ మన డాక్టర్ ఫెటర్నిటీ కానీ సిస్టర్ ఫెటర్నిటీ హూ ఆర్ ఎక్స్పోజ్ టు ఈ డిజీజ్, సో వీ గివ్ దెమ్ అ కండిషన్ కాల్డ్ యాజ్ ఇన్ఫార్మ్ చాయిస్ అన్నమాట. రిస్క్ అండ్ బెనిఫిట్ చూసుకుంటాము. సో వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది కోవిడ్ అంటే డెఫినెట్లీ వీ గివ్ దెమ్ అన్ ఇన్ఫార్మ్ చాయిస్ అండ్ వాళ్ళు వ్యాక్సినేషన్ వాళ్ళ అథారిటీస్ని కనుక్కొని దే కెన్ గో హెడ్ అండి. అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇండియాలో కూడా స్లోగా మోస్ట్ ప్రాబబ్లీ స్టడీస్ అన్నీ అయిన తర్వాత దే మే రిలీజ్ గైడ్లైన్స్ అబౌట్ ప్రెగ్నెంట్ స్టేటస్. అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే వీఆర్ విత్ హోల్డింగ్ ద వ్యాక్సిన్స్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అండి. వీ నెవర్ నో, ఒకసారి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇంకొక వీడియోలో అబౌట్ దిస్ వీ విల్ టాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.